రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజున తను పని చేసుకుంటూ ఉండగా కనుచూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. దానికి మురిసి అతను ఆ రాయిని గుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళి భార్యకు ఇచ్చాడు. ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల తర్వాత కుంకుడుగాయలు కొట్టడానికి రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది. తర్వాత ఆ రాయిని అదే పనికి చాలాసార్లు వాడుకున్నది. ఒక రోజున వాళ్ళ పిల్లోడు రాళ్ళ ఆట ఆడుకోవటానికి ఆ రాయిని తీసుకుని బయటకు వెళ్ళాడు. కొద్దిసేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికీ పిల్లలందరూ ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లవాడు కూడా రాళ్ళు చేత్తో పట్టుకుని వెళ్ళాడు. ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతని బాబుతో, ఆ రాయి నాకు ఇస్తావా, నీకు ఒక చిక్కీ ఇస్తాను అన్నాడు. పిల్లోడు సంతోషంతో ఆ రాయిని అతనికి ఇచ్చేశాడు. సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే, అతను ఎవరో పిల్లోడు చేతిలో ఉంటే బాగుంది కదా అని ఒక చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు. అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి దగ్గరికి పోయి వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి, అదేమిటి ఇవ్వవా అని అడిగాడు. దానికి అతను కొంత రొక్కం తీసుకొని ఆ రాయిని వ్యాపారికి ఇచ్చేశాడు. బాగుంది కదా అని ఆ వ్యాపారి దాన్ని బల్లపై పేపర్ వెయిట్గా వాడసాగాడు. కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి దగ్గరికి తీసుకుని వెళ్ళి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు విలువ చేసే మేలిమి వజ్రం అని తెలిసింది. నీతి: అదే రాయిని ఒకళ్ళు కుంకుడుకాయలు కొట్టుకోవడానికి వాడుకున్నారు, ఒకళ్ళు రాళ్ళు ఆట ఆడుకోవడానికి వాడుకున్నారు, ఒకళ్ళు చిక్కీ కోసం దాన్ని ఇతరులకు ఇచ్చేశారు, ఒకళ్ళు దాన్ని పేపర్ వెయిట్గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు. అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది, ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి ప్రబోధానికి లోబడి ఉంటుంది. మానవ జన్మ పరమార్థం తెలుసుకుని వారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ జీవన్ముక్తి పొందగలరు. లేనివారు ఈ జీవితాన్ని వృధా చేసుకుంటారు. జీవిత లక్ష్యాన్ని గుర్తిద్దాం, జీవన గమనాన్ని సాగిద్దాం. నిన్నటి పొడుపు కథ జవాబు మేఘం. నేటి పొడుపు కథ: ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా ఆన్సర్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి.